పెద్దలు మెగాస్టార్ నరసింహారెడ్డి గారికి, మిత్రులు కొట్టు సత్యనారాయణ గారికి, స్నేహితుడు గంటా శ్రీనివాస్కి, వట్టి వసంత్ గారికి, మాణిక్యాలరావు గారికి, మా సూర్యారావు గారికి, బుజ్జి గారికి, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఎస్వి రంగారావు గారి అభిమానులకి, చిరంజీవి గారి వీరాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విగ్రహం ఒక సంవత్సరం కాలంగా, ఇంతకుముందు కూడా చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేశాం, సైరా నరసింహారెడ్డి కంప్లీట్ చేసి ఆ వీర విహారంలో వచ్చి నేను రంగారావు గారిది అన్వీల్ చేస్తానని చెప్పి చెప్పారు. అన్న మాట ప్రకారం ఆయన ఈరోజు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఒక మహానటుడికి దక్కవలసిన గౌరవం ఈయన రాక బట్టి వచ్చింది. ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే, ఎస్వి రంగారావు గారికి చిరంజీవి గారి నాన్నగారు అంటే చాలా ఇష్టం. రంగారావు గారి రెండు సినిమాల్లో చిరంజీవి గారి తండ్రి గారు కూడా చిన్న పాత్రలు పోషించారు. అది రంగారావు గారికి చిరంజీవి గారికి ఉన్న స్నేహాభిమానం. చలనచిత్ర చరిత్ర ఉన్నంతకాలం చిరంజీవి గారు ఎప్పటికీ చిరంజీవే. ఆయన స్థానాన్ని భర్తీ చేసేది అవకాశం ఇంకా లేదు, రాదు. నిత్య యవ్వనుడు. నిన్నే చూసాం మనం నరసింహారెడ్డిలో, ఇక్కడ ఉన్న రెండు కత్తులు తీసుకుని ఆయన దూకితే వీర విహారం. అటువంటి చిరంజీవి గారు ఇప్పుడు మొన్న మేము ఒక మా స్నేహితులు కొంతమంది కలిసి ఎస్వి రంగారావు గారిది ఒక 100 ఇయర్స్ సందర్భంగా ఒక మంచి పుస్తకం వేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని కూడా పెద్దలు చిరంజీవి గారే వచ్చి ఆవిష్కరించడం జరిగింది. ఇది రంగారావు గారంటే చిరంజీవి గారికి ఉన్న గౌరవం. ఈ అశేష ప్రజానీకాన్ని చూస్తే చిరంజీవి గారు అంటే మీ అందరికీ ఉన్న గౌరవం తెలుస్తుంది. జై చిరంజీవి గారు, జోహార్ ఎస్వి రంగారావు గారు. ఆయన అవార్డు కోసం మనం అందరం పోరాడదాం. ఆయన అవార్డు కోసం అప్పుడు రాకపోవడం అన్యాయం, కానీ ఆయనకి గొప్ప రివార్డులు ఉన్నాయి, కానీ మనం అందరం పోరాడి సాధించుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.